చూస్తున్నారు తగలబడిపోయింది తక్షశిల కాదు మీరు వాడి మీద పెట్టుకున్న నమ్మకం నాకు తగిలిన గాయాలు మానిపోతాయి ఈ తక్షశిల మొత్తం మళ్ళీ నిర్మించొచ్చు కానీ తరతరాలుగా ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించే ఆయుధాన్ని ఒక ఆడదాని ప్రేమ కోసం తీసుకెళ్ళాడు వాడు హలో జైపూర్ అండి yes. మాకు 20 లెగ్స్ 40 హ్యాండ్స్ 35 ఫుట్స్ అర్జెంట్ గా కావాలండి మొన్న లైలా తుఫాన్ వచ్చి పంటలన్నీ తుడిచిపెట్టుపోయినట్టు నేను అక్కడ వచ్చి మొత్తం మా వాళ్ళందరినీ తరిగేశారండి అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను పార్ట్లు పార్సిల్ చేయండి సర్కార్ 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 ఇల్లు ఇమేజ్ హాస్పిటల్ అయిపోయింది సర్కార్ మీ జాతకం బాగుండేనని మీరు మిస్ అయిపోయారు కానీ లేకపోతే మీకు కూడా జైపూర్ లో హ్యాండో పెట్టాల్సి వచ్చేది అక్కడికి మీరు పదే పదే చెప్తుంటారు ప్రేమ జోలికి వెళ్ళొద్దు వెళ్తే పంప పగిలిపోద్దని ఇప్పుడు నిజంగానే బయలుపోయింది ముట్టుకోకు ఈ రాష్ట్రంలోనే డబ్బు నోడి కడుపున పుట్టాను ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చినా కాదని నీతో లేచిపోయి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా చిన్నప్పటి నుంచి నాకు రౌడీజం అంటే ఇష్టం 20 సంవత్సరాల క్రితం స్టూడెంట్ ని శాసించిన నువ్వు ఇవాళ స్టేట్ నే శాసించే స్థాయికి వచ్చా అలాంటి నిన్ను నా కొడుకుతో దాని మెళ్ళు తాడి కట్టించమని అడిగా చెయ్యలేకపోయా కానీ అది ఆ బద్రీ గాడితో కొట్టించి డెత్ బెడ్ ఎక్కించింది నా కొడుకు కళ్ళు తెరిచేలోపు ఆ బద్రీగాడు కళ్ళు మూయాలి అలకనంద నా కొడుకు కాళ్ళ దగ్గర ఉండాలి పద మాట తప్పావు ఈ క్షేత్రాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపో ఆయన నా గురువే కాదు దేవుడితో సమానం జ్యోతి దర్శనం చేసుకోవాల్సింది నువ్వు కోరిక తీరాల్సింది నీకు నువ్వు వెళ్ళు వెళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత నన్ను బద్రిని కలపాలని దర్శనం కాకముందే ఆ భీష్మనారాయణ నుంచి భలే విడగొట్టావు బద్రీనాథ్ థ్యాంక్ యూ కాదు చిన్న వెలితి నువ్వు ప్రేమించినోడితో పెళ్ళాక ఆ వెలితి కూడా పోతలే పిచ్చి బద్రి ఇంతకాలం నేను ఎవరిని ప్రేమిస్తున్నాను తెలుసా Oh.
జ్యోతి దర్శనం చేయిస్తానని మాటిచ్చాను కాబట్టి తీసుకొచ్చాను. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అపార్థం చేసుకునే రక్తపాత సృష్టించింది మీరు. నేను ఈ అమ్మాయినే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించను. నేను పుట్టింది నా గురువు కోసం. పోమంటే క్షేత్రాన్ని గురించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. శిష్యుడు కూడా క్షమించే అధికారం ఉంటే ఎంత బాగుండేది గురుజీ. ఈ ప్రపంచం అంతా నమ్మకం మీద నడుస్తుంది. ఆ నమ్మకం ముందు నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. వెళ్ళు, దర్శనం చేసుకో. జ్యోతిని చూస్తే తీరని కోరికలు తీరుతాయని మాలాంటి అమాయకుల్ని నమ్మించొద్దని చెప్పవయ్యా. బద్రి, నేను కోరుకున్నది ఎవరన్నా తెలుసా? నిన్ను. నేను ప్రేమించింది ఎవరన్నా తెలుసా? నిన్ను. ఏంటి, నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చంపేస్తా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఆ తర్వాత నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నాలాగే నమ్మి ఇక్కడ అనువానులోనూ నారాయణుడు ఉన్నాడని ఎక్కడెక్కడి చూస్తున్నారంతా? అసలు దేవుడే లేడు ఈ భద్రి క్షేత్రంలోనే కాదు, ఈ సృష్టిలోనే దేవుడు అనేవాడు లేడు. నమ్మకండి, నమ్మకండి, నమ్మించుకురా. ఆ భగవంతుడి మీద నీకున్న భక్తి కంటే ఆ అమ్మాయి నీ మీద పెంచుకున్న ప్రేమ గొప్పది. నా వారసుడిగా నా శిష్యుల్లో ఎవరైనా రావచ్చు, కాని ఆ అమ్మాయి మనసులో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. భద్రే, ఆ శ్రీ మహావిష్ణువు ఈ బద్రీనాథ్లో అణు అణువన ఉన్నాడన్న నిజం. ఆ అమ్మాయితో పాటు ఇన్ని లక్షల మందికి నిరూపించాల్సిన బాధ్యత నీదే.
నన్ను చంపొద్దు చంపొద్దు నన్ను ప్లీజ్ చంపొద్దు ప్లీజ్ డోంట్ కిల్ మీ లీవ్ మీ ప్లీజ్ నన్ను చంపొద్దు ప్లీజ్ నేను ధర్మం కోసం దైవం కోసం మాత్రమే చంపుతాను ఇంకెప్పుడు అలకనంద వైపు కన్నెత్తి కూడా చూడొద్దు ముసలోడు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో నా ప్రాణాన్ని తీసుకెళ్తున్నావు వీడికంటే బలవంతుడు వీడికంటే ధైర్యవంతుడు తొందరలోనే కడుపున పుడతాడు వాడిని నాకు అప్పచెప్పాలి